నిన్నటి రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభల్లో వ్యాఖ్యలు చేశారు. కిచడీ ప్రభుత్వాలకు ఓటేయద్దు, కిచడీ ప్రభుత్వాలతో జాగ్రత్త, కిచడీ ప్రభుత్వాలలో అరాచకం పెరుగుతుంది, అస్థిరత చోటు చేసుకుంటుంది. అంటే ఆయన దృష్టిలో కిచడీ ప్రభుత్వాలు అంటే సంకీర్ణ ప్రభుత్వాలు. మరి ఆయన చెప్పింది వాస్తవమైతే ప్రస్తుతము మోడీ గారి ప్రభుత్వమే సంకీర్ణ ప్రభుత్వం, కిచడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో బీజేపీతో పాటు అకాలీదళ్ ఉంది, రామ్విలాస్ పాస్వాన్ ఉన్నాడు, లోక్ జనశక్తి పార్టీ తరఫున అప్నాదల్ తరఫున ఉన్నారు, మిగతా అనేక పార్టీలు వచ్చేసి ప్రస్తుతము మోడీ గారి మంత్రివర్గంలో మిగతా పార్టీల మంత్రులు ఉన్నారు. మరి ఆయన ప్రకారం అయితే ఆయన మంత్రివర్గం ఒక అస్థిరమైనటువంటి మంత్రివర్గం, ఒక అరాచక మంత్రివర్గం, ఒక అరాచక ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ప్రజెంట్ ఎన్నికలు పోయే కూటమి కూడా బీజేపీ సొంతంగా ఎన్నికలు పోవడం లేదు. దాదాపు 20 పార్టీల కూటమి పోతా ఉంది. తమిళనాడులో ఏడీఎంకే, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్, బీహార్లో జేడీయూ, బీహార్లో రామ్విలాస్ పాస్వాన్ పార్టీ, ఇంకా మిగతా చిన్న చితకా పార్టీలు అనేక పార్టీల కూటమి ఎన్నికలకు పోతా ఉంది. మరి ఒకవైపు సంకీర్ణ కూటమితో ఎన్నికలకు పోతూ, మరి సంకీర్ణ కూటమికి ఓటేయద్దు అంటే నీకు నువ్వే నాకు ఓటేయకని చెప్పుకున్నట్టే. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా మోడీ గారి మాట ప్రకారం అయితే అది కూడా కిచడీ ప్రభుత్వమే, సంకీర్ణ ప్రభుత్వమే. మరి వాజ్పేయి గారి ప్రభుత్వము అస్థిరత ప్రభుత్వము, అరాచక ప్రభుత్వం చెప్పేసి మోడీ గారు అనగలరా? కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాయకత్వం బట్టి ఉంటుంది తప్ప మనకు 1989 నుంచి 2019 వరకు ఈ 30 సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వాలే. వాజ్పేయి గారిది సంకీర్ణ ప్రభుత్వమే, మన్మోహన్ సింగ్ గారిది సంకీర్ణ ప్రభుత్వమే. కానీ వాజ్పేయి గారి పీరియడ్లో స్వర్ణ చతుర్భుజి లాంటి మంచి పథకాలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ఉపాధి హామీ పథకం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ అటువంటి విప్లవాత్మకమైనటువంటి పథకాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాయకుని బట్టి ఉంటుంది తప్ప మోడీ గారి లాంటి నాయకుడు ఏదో ఇటువంటి జిఎస్టీ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ కానీ, నోట రద్దు కానీ ఇటువంటి అటువంటి నాయకుడు అటువంటివి వస్తాయి. కాబట్టి కిచడీ అనేది ఒక మంచి రుచికరమైన పోషక విలువలు కలిగినటువంటి పౌష్టికాహారం. అది దాంట్లో వెజిటబుల్స్ ఉంటాయి, రైస్ ఉంటుంది, మసాలా ఉంటుంది, కాబట్టి మంచి పుష్టికరమైన ఆహారం. ఎప్పుడు ఇబ్బంది అంటే దాంట్లో మోడీ లాంటి రాళ్ల పలుకులు పట్టే కన్నా అప్పుడు పన్ను పోతాయి. అంతవరకు కిచడీ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మోడీ లాంటి వ్యక్తులు లేనటువంటి సంకీర్ణ ప్రభుత్వం, మోడీ బీజేపీ లేనటువంటి సంకీర్ణ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.